న్యూ సార్స్ కరోనా వైరస్ వేరియంట్ కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది ఏదైతే ఉందో ముఖ్యంగా 25 నవంబర్ నుంచి 23 డిసెంబర్ వరకు ఎవరైతే ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ట్రావెలర్స్ మన తెలంగాణ రాష్ట్రానికి మన హైదరాబాద్ కి ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చారో వాళ్ళందరినీ కూడా సర్వేలెన్స్ లోకి తీసుకోమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనతోని 1 ఆర్ 2 డేస్ లో షేర్ చేస్తుంది. చేసిన తర్వాత ఇమీడియట్ గా ఇప్పుడు మేమేదైతే ఐడెంటిఫై చేశామో యూకే గవర్నమెంట్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ సర్వేలెన్స్ లో పెట్టుకోవటము, వాళ్ళని వచ్చే 14 రోజులు కూడా ట్రాక్ చేయటము, దానికోసం ప్రత్యేకంగా ఒక మా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్ లో ఒక డెడికేటెడ్ నెంబర్ అది 0402465119, మళ్ళీ ఇంకోసారి 0402465119. మీరు గత వారం రోజుల నుంచి యూకే నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుంచి మీరు ట్రావెల్ చేసి మన హైదరాబాద్ నగరానికి లేదా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా ఈ నెంబర్ మీద కాల్ చేయండి. మా హెల్త్ వర్కర్స్ డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ టీమ్స్ కానివ్వండి, స్టేట్ సర్వేలెన్స్ టీమ్స్ కానివ్వండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ హెల్త్ స్టేటస్ ని మానిటర్ చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళందరికీ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అట్లే నిన్నటి వచ్చిన వాళ్ళందరూ కూడా నిన్న రాత్రి అంటే 24 అవర్స్ లాస్ట్ 24 అవర్స్ లో ఎవరైతే 7 వచ్చారో వాళ్ళందరూ కూడా 7 కూడా కోవిడ్-19 టెస్ట్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ లోనే. వాళ్ళందరూ కూడా నెగిటివ్ రావడం జరిగింది. అలాగనే గత వారం రోజులు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసేసి వాళ్ళందరికీ కూడా పాజిటివ్ వస్తే తప్పకుండా మన హాస్పిటల్స్ లో వాళ్ళ సింప్టమ్స్ బేస్ చేసుకుని అడ్మిట్ చేయడం, నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా వాళ్ళ హెల్త్ స్టేటస్ ని మానిటర్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ న్యూ వేరియంట్ కి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది, ఎస్పెషల్లీ ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ప్రజలు దీనికి సంబంధించి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఆదుర్దాకి లోను కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వైరస్ లో మార్పులు అనేది సహజం. ఇప్పటికే ఇదే సార్స్ కరోనా వైరస్ 2 లో మార్పులు కొన్ని వందల మ్యూటేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే కొత్తగా మ్యూటేషన్ గుర్తించామో దీనికి ఉన్న ఒకటే ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటంటే ఇది ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడైతే లండన్ లో కానివ్వండి లేకపోతే ఈస్ట్ లండన్ ఈస్ట్ యూకే ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి ఎక్కువ కేసులు రిపోర్ట్ జరిగింది. అంటే రెగ్యులర్ ఏదైతే ఇప్పుడు మనకి కరోనా వైరస్ 2 స్ప్రెడ్ అవుతుందో అది 30% లో ఉంటే ఇది 70% వరకు కూడా మనకి స్ప్రెడ్ అవుతుందని చెప్పి మనం వింటున్నాం. దానికి సంబంధించి అంటే మార్బిడిటీ కొంచెం ఉంది, బట్ ఇప్పటి వరకు ఉన్న మన లిటరేచర్ ప్రకారం కానివ్వండి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూస్తే ఇది మోర్టాలిటీ అంటే మరణాల శాతం ఏదిందో అసలు చాలా తక్కువగా ఉంది, నెగ్లిజిబుల్ గా ఉంది. అట్లే సివియర్ ఇల్నెస్ అంటే తీవ్రంగా ఈ వ్యాధి బారిన పట్టము, తీవ్రమైన వ్యాధి లక్షణాలు కనిపించడం అనేది కూడా అత్యంత తక్కువగా ఉన్నదని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూస్తుంది. నిన్న ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి, అయితే హెల్త్ మినిస్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారికి మాట్లాడి చీఫ్ సెక్రటరీ గారు ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ హెల్త్ అథారిటీ అనుకోండి, మిగిలిన లైన్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా దీనికి సంబంధించింది ఏవైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలకు సంబంధించింది అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ని డైరెక్ట్ చేయడం జరిగింది. తదనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ ఈ యాక్టివిటీస్ మీద వార్ఫుట్ బేసిస్ లో మనకి పనిచేస్తున్నాయి. అండ్ ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నెల 31 వరకు కూడా అన్ని రకాల ఫ్లైట్స్ ని ఏదైతే యూకే నుంచి వస్తున్నాయో అవన్నీ కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. అట్లే మిగిలిన ఫ్లైట్స్ లో ఎక్కడైతే వస్తున్నారో వాళ్ళన్నింటినీ కూడా మనం ఈ సర్వేలెన్స్ ద్వారా రెగ్యులర్ గా మానిటర్ చేయడానికి జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెయిన్ మిగిలిన ఒక 10-12 దేశాలకి, యూరోపియన్ యూనియన్ లో దేశాలు అనుకోండి, ఆల్రెడీ ఈ వైరస్ న్యూ వేరియంట్ స్ట్రెయిన్ ఏదో ఆల్రెడీ స్ప్రెడ్ అయింది కాబట్టి అక్కడ నుంచి వచ్చే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అందరినీ కూడా మానిటర్ చేసుకొని మా సర్వేలెన్స్ లో పెట్టుకోవడం జరుగుతున్నది. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే ప్రస్తుతం ఈ న్యూ వేరియంట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఎవరు డిటెక్ట్ కాలేదు. సో ప్రజలు కూడా ఎవరు ఆందోళన ఆదుర్ద పడవలసిన అవసరం లేదు. అండ్ వచ్చిన ప్రయాణికులు ఏదైతే డైరెక్ట్ గా యూకే నుంచి ఉన్నారో వాళ్ళు కేవలం 358 మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేసే ప్రాసెస్ లో ఉన్నాం. మా డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీస్ ద్వారా ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరికీ టెస్టులు చేయటం, టెస్టులు చేసి దానికి తగ్గట్టు మేము అన్ని రకాలుగా యాక్షన్ తీసుకుంటాం. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏదైతుందో అది మీకు తెలిసిన విషయమే, పూర్తి అదుపులో ఉంది. ఇప్పటి వరకు మనం మొత్తం 65,20,993 పరీక్షలు నిర్వహించుకున్నాం. దాంట్లో ఈరోజు పాజిటివిటీ రేట్ వచ్చేసి కేవలం 1.19% ఉంది. మనం ఆల్మోస్ట్ 45,000 నుంచి 55,000 వరకు కూడా ప్రతిరోజు పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. కేవలం 500 నుంచి 600 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. సో అలాగనే మన మోర్టాలిటీ రేట్ వచ్చేసి అది 0.53% మాత్రమే నమోదవుతున్నది. మన నేషనల్ యావరేజ్ చూసుకుంటే 1.53% ఉంది. అలాగనే మన రికవరీ శాతం ఏదైతుందో అది 97.13% రికవరీ రేటు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అదే నేషనల్ యావరేజ్ తీసుకుంటే 95.6% మాత్రం ఉన్నది. మన యాక్టివ్ కేసెస్ నెంబర్స్ తీసుకుంటే
అవి కేవలం 6569 ఇది అత్యంత తక్కువ స్థాయిలో మన యాక్టివ్ కేసులు ఈ రోజు నమోదవుతున్నాయి దాంట్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు కేవలం 2001 మంది కోవిడ్ 19 పేషెంట్స్ మాత్రమే ఈ రోజు ఉన్నారు సో ఈ హాస్పిటల్స్ అడ్మిషన్స్ తక్కువ అవటము అలాగనే మన పాజిటివ్ రేట్ ఇన్ అండ్ అరౌండ్ 1% గత 4 వారాల నుంచి కూడా మనం ఇలాంటి పాజిటివ్ రేట్ చూస్తున్నాం ఎస్పెషల్లీ డిసెంబర్ లో ఫస్ట్ టు 7th డిసెంబర్ 1.15% పాజిటివ్ రేట్ 8 టు 4th డిసెంబర్ 1.2% పాజిటివిటీ రేట్ 15 నుంచి 21 నిన్నటి వరకు మనం తీసుకుంటే కేవలం 1.1% పాజిటివిటీ రేట్ మాత్రమే నమోదైంది సో ఇలా చూసుకుంటే మనం తెలంగాణలో కోవిడ్ వైరస్ పూర్తి అదుపులో ఉంది దీనికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 నెలల నుంచి ఏదైతే నివారణ కట్టడి చర్యలు చేపట్టిందో అలాగనే ప్రజల భాగస్వామ్యంతోని మనం ఈ రోజు ఈ ఫలితాన్ని మనం చూస్తున్నాం బట్ ఇప్పుడు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత 1 వీక్ నుంచి కూడా టెంపరేచర్స్ చాలా తక్కువగా నమోదవుతున్నాయి కొన్ని జిల్లాల్లో అయితే ఈవెన్ 5 డిగ్రీ 6 డిగ్రీ 7 డిగ్రీస్ అంటే లెస్ దెన్ ఒక 6-7 డిస్ట్రిక్ట్స్ వచ్చేసేసి లెస్ దెన్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ మనకి నమోదవుతున్నాయి దీనితో పాటు మనం ఈ 25th కి క్రిస్మస్ జరుపుకోబోతున్నాం అలాగనే న్యూ ఇయర్ అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషలీ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నారు అలాగనే నెక్స్ట్ జనవరిలో మనకి సంక్రాంతి ఫెస్టివల్ కూడా రాబోతుంది సో ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎప్పుడైతే అలర్ట్ చేయాలో అలా అలర్ట్ చేస్తుంది ఎప్పుడైతే అడ్వైజరీ ఇవ్వాలో ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో అవి పదే పదే ప్రజలకి మీడియా ద్వారా చెప్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోమని కోవిడ్ 19 నిబంధనలు అనుసరించి చెప్తున్నామో అదంతా కూడా వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఏదైతే ఈ ఫెస్టివల్స్ వస్తున్నాయో మళ్ళీ అగైన్ ఒక కన్సర్న్ ఎందుకంటే ఎస్పెషలీ న్యూ ఇయర్ అందరూ ప్రజలందరూ కూడా కుటుంబాలతో కలిసి కానివ్వండి స్నేహితులతో కలిసి కానివ్వండి బంధువులతో కలిసి కానివ్వండి మీరందరూ పెద్ద ఎత్తున దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఓకే మీరు సెలబ్రేట్ చేసుకోండి ఇంతకుముందు కూడా మనం బతుకమ్మ ఫెస్టివల్ కానివ్వండి లేదా దీవాళి ఫెస్టివల్ కానివ్వండి అట్లే రీసెంట్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా మనం చూసాం పెద్ద ఎత్తున ప్రజలు పార్టిసిపేట్ చేయడం జరిగింది జరుపుకున్నారు బట్ చాలామంది ప్రజలు ఏదైతే నిబంధనలు పాటించాలో ఆ నిబంధనలు పాటించి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు తద్వారా ఈ కోవిడ్ బారిన పడకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకుంటున్నారు ఇప్పుడు మనకి ఈ మూడు ఫెస్టివల్స్ ఏవైతున్నాయో క్రిస్మస్ అనుకోండి తర్వాత క్రిస్మస్కి మాస్ గ్యాదరింగ్స్ మిడ్ నైట్ సర్వీస్ ఉంటాయి మనకి అట్లే న్యూ ఇయర్కి కూడా మిడ్ నైట్ సర్వీస్ ఉంటాయి అట్లే ఎస్పెషల్లీ యూత్ వచ్చేసి ఈ న్యూ ఇయర్ సందర్భంగా చాలా వరకు బయటికి వెళ్ళటము ఈ పార్టీస్లో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ జరుగుతుంటుంది ముఖ్యంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసిందంటే ఎవరైతే 60-65 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఉంటారో అట్లే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో అంటే క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నారో అట్లే ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భిణీ స్త్రీలు తర్వాత 10 సంవత్సరాల్లో పిల్లలు దయచేసి ఈ 2 వీక్స్ ఈ ఫెస్టివల్స్ కంప్లీట్ అయిన వరకు మీరు దయచేసి బయటికి వెళ్ళకండి ఎందుకంటే మీరు బయటికి వెళ్తే వలనరబుల్ పాపులేషన్ చెంది ఉంటారు కాబట్టి మీకు త్వరగా ఈ కోవిడ్ వైరస్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది తద్వారా మీరు ఆరోగ్యానికి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దు